ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ भीषणकालभैरवाय नमः ॐ श्रीचामुण्डीशक्तिदेवी नमोऽस्तुते ॐ देवकीनन्दाय विद्महे वासुदेवाय धीमहि तन्नो श्रीकृष्णप्रचोदयातु हरि हि ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మనుల అందరిపైనను జ్యోతిష్య అభిమానులందరిపైనను శ్రీ కృష్ణ పరమాత్మ స్వామి వారి యొక్క ఆశీస్సు ఉండాలని కృష్ణ జయంతి ఆశీస్సుల చేత ప్రతిరోజు మనము ఒక శ్లోకాన్ని చదువుకుందాం అర్థం పరమార్థాన్ని తెలుసుకుందాం కష్టకాలంలో ఎలా ఉండాలి వాటిని ఎలా అధిగమించాలో మనము స్వామివారి ఆశీస్సులతో పొందుతాం కనుక మనమందరము కూడా ఈ కృష్ణాష్టమి పండగ రోజున తులసి కోట దగ్గర నుంచి ఇంట్లో వరకు కృష్ణపాద పాదాలు వేసుకోవడము తులసి కోట దగ్గర దీపం వెలిగించి ఇంట్లో కృష్ణ పరమాత్మ యొక్క ఛాయా చిత్రాన్ని ఏర్పాటు చేసుకొని వెన్నను నైవేద్యంగా పెట్టుకుందాం స్వామివొక్క ఆశీస్సులు పొందుదాం ఒకటో తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురురాహుల సంచార స్థితి కర్కాటక రాశిలో శుక్ర సంచార స్థితి సింహరాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము కన్యరాశిలో తుల తులారాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శుక్ర సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ విశేషత ఏమిటయ్యా అనగా సింహరాశిలో రవి స్వక్షేత్రకంగా ఉండడం కుంభరాశిలో శాచల స్వామి వారు స్వక్షేత్రకంగా ఉండడం ఇది మహా యోగదాయకం అని చెప్పి గమనించాలి వృచ్చిక రాశి వరకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ ఏయే నక్షత్రాలు వస్తాయిగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం తో నా నీ ను నో యా ఈ యు అక్షరాల వారందరూ వృశ్చిక రాశి జాతకులే వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు వీరికి అర్ధాస్తమ శని సంచార స్థితి జరగడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన ఏదైనా కార్యక్రమం చేద్దామంటే సకాలంలో పెట్టుబడులు అందుక అందకపోవడము వచ్చేటువంటి ధనాన్ని కూడా సక్రమమైన మార్గంలో ఖర్చు పెట్టలేని కారణం చేత ఇటు కొత్త అప్పులు పుట్టక పాతప్పులు తీర్చలేక శతమతం అవుతూ ఉంటారు అనేక మంది మీకు సలహాలు ఇచ్చేవారు ప్రారంభమవుతారు కనుక దయచేసి సమయాన్ని ధనాన్ని సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయండి మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ప్రమాదాలు కొంచెం ఉన్నాయి తస్మాన్ జాగ్రత్త ఆరవ స్థానంలో గురురాహుల సంచార స్థితి రుణ భయం రోగభయం శత్రుభయం నరదృష్టి భయం గతంలో మీ సేవలు పొందిన వారేప్పుడు మీ పైన రాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అంతర్గతమైన చర్చలకు ఇది సరైన సమయం కాదు భాగ్యస్థానంలో శుక్ర సంచార స్థితి శత్రుస్థానంలో ఉండడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా అవసరం చాలామంది చెప్తుంటారు ఇద్దర్లో ఒకరు సర్దుకపోవాలి ఇప్పుడు ఇద్దరు సర్దుకోపోగలగాలి లేకపోతే విడిపోవడం పోలీస్ స్టేషన్లు గొడవలు పంచాయతీలు మనశ్శాంతి లేని జీవితం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త రాజస్థానంలో రవి సంచార స్థితి బుధాదిత్య రాజయోగం ఇది అద్భుతమైన యోగం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే విద్యార్థిని విద్యార్థులకు మంచి కాలమని ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ అని మీరు అనుకున్న ప్రాంతం వారికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది కాకపోతే ప్రభుత్వ అధికారులతో పోలీసు వారితో రక్షణ శాఖతో న్యాయ శాఖతో మౌనంగా ఉంటూ తెలియని విషయాలు తెలుసుకొని చర్చించడం యోగదాయకం లేకపోతే ఉండేది పోతుంది ఉంచుకునేది పోతుంటుంది తస్మాత్ జాగ్రత్త లాభస్థానంలో కుజ సంచార స్థితి భూములు క్రయ విక్రయాలు షేర్లు యోగదాయకం అని చెప్పి గమనించాలి వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ఓపిక పట్టుదల ముందు చూపు చాలా అవసరం అని చెప్పి గమనించాలి వ్యవసాయ సోదరి సోదరి మనులకు మార్కెటింగ్ బిజినెస్ చేసేటువంటి వారికి గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారికి యోగదాయకం అని చెప్పి గమనించాలి